నిత్య జీవపు మాటలను అందించిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10:27 యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమనెను. దైవాన్ని మించిన వారు మనుషులలో ఉన్నారా అనంటే దేవుడిని మించిన వారు మనుషులలో ఉన్నారా లేరనంటే బైబిల్ ఏమంటుందంటే దేవుడిని దైవాన్ని మించిన వారు మనుషులలో లేరు. సమస్తము మనుషులకు సాధ్యమా దేవుడికి సాధ్యమనంటే మనుషులకు అన్నీ సాధ్యము కావు, దేవునికి మాత్రమే అన్ని సాధ్యము సమస్తము సాధ్యమని బైబిల్లో రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో నుంచి ఆదికాండము 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యిర్మీయా గ్రంథము 32:27 తీసారా? నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అంటే దేవుడికి అన్నీ సాధ్యమేనని, మనుషులకు మాత్రమే అన్నీ సాధ్యము కావని, కొన్నే సాధ్యమని, దేవుడికి మాత్రము దైవానికి మాత్రము సమస్తము సాధ్యమేనని. అన్ని దేవుడు చేయగలడు, మనిషి అన్నీ చేయలేడు. మనుషులలో ఎవరైనా, మనుషులలోని తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవ్వనులు కావచ్చు, పిల్లలు కావచ్చు, చదువుకున్నవారు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, మనుషులకి అన్నీ సాధ్యము కాదు, మనుషులు అన్నీ చేయలేరు. సమస్తము చేయగల సామర్థ్యత మనిషికి ఉందా దేవునికి ఉందా అంటే దేవుడికే ఉంది. మనం ఈ వాక్యాలు చదివితే మనకు అర్థమవుతాయి అన్నమాట. బైబుల్ ఏం చెబుతుందంటే లోకం చెబుతున్న మాటకి, లోకములో ఉన్న మనుషులు చెబుతున్న మాటకి దైవాన్ని మించిన వారు, దేవుడిని మించిన వారు మనుషులలో ఉన్నారా లేరా అని అంటే బైబిల్ ఏమంటుంది? లేరు. అన్నీ సాధ్యము దేవుడికా మనిషికా? సమస్తము చేయగలిగే అవకాశము మనిషికుందా దేవుడికుందంటే దేవుడే చేయగలడు, మనిషి సమస్తాన్ని చేయలేడు, సాధ్యము చేయలేడు, మనిషికి సాధ్యం కాదు అని బైబిల్ చెబుతుంది. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి.